కాలిఫోర్నియా ఫెడరల్ లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు కార్బన్ అవసరం లేకుండా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా కరెంటు తయారు చేయవచ్చని కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభై నుండి సూర్యుడికి శక్తినిచ్చే ఫ్యూజన్ రియాక్షన్ కనుగొందామని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు ఈ ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా వచ్చే శక్తిని కరెంటుగా మార్చవచ్చు కార్బన్ అవసరం లేకుండా రేడియో యాక్టివ్ వేస్ట్ లేకుండా హైడ్రోజన్ ఫ్యూజల్ ద్వారా కరెంట్ తయారు చేస్తారు ఇన్నర్టైల్ కాన్ఫిన్మెంట్ ఫ్యూజన్ ద్వారా కరెంట్ ఎలా తయారు చేశారో తెలుసుకుందాం ఒక గోల్డ్ క్యావిటీ దానికి రెండు వైపులా ఓపెన్ చేయబడి ఉంటుంది దాన్ని హోల్ రామ్ అంటారు దాని మధ్యలో ఫ్యూయల్ క్యాప్సిల్ పెడతారు దానిపై డియూట్రియం ట్రైటియం ఫ్యూయల్ లేయర్ ఉంటుంది దానికి రెండు వైపుల నుండి లేజర్ కిరణాలు పంపిస్తారు తర్వాత వేడి ప్రారంభమై సూపర్ హాట్ ప్లాస్మా తయారవుతుంది ఎలక్ట్రాన్స్ తొలిగిపోతాయి లేజర్స్ ఫ్యూయల్ క్యాప్సిల్ పైభాగాన్ని చెదరగొడతాయి ఫ్యూయల్ క్యాప్సిల్ పైనుండే లేయర్ ఫ్యూజన్ ప్రక్రియ ఏర్పడే పరిస్థితులు ఏర్పాటు చేస్తుంది తర్వాత వేడి వ్యాప్తి పెరుగుతుంది ఫ్యూయల్ క్యాప్సిల్లో ఫ్యూయల్ ఎంతవరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది ఈ ప్రక్రియలో విడుదలై శక్తిని కరెంటుగా మారుస్తారు శాస్త్రవేత్తలు టూ పాయింట్ వన్ ఎనర్జీ ఉపయోగించి టూ పాయింట్ ఫైవ్ ఎనర్జీ క్రియేట్ చేశారు జో బైడెన్ ప్రభుత్వం మూడు వందల బిలియన్ వరకు లో కార్బన్ ఎనర్జీ మీద ఖర్చు పెడుతున్నారు ఇలాంటి పరిశోధనలు జరిగి పొల్యూషన్ లేకుండా కరెంటు తయారు చేయగలిగితే భూమికి చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి